రాజధాని అమరావతి నిర్మాణ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. సీడ్ యాక్సెస్ రోడ్లు, ప్రభుత్వ క్వార్టర్ల నిర్మాణ పనుల పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొత్త రాజధానిలో నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని, మొత్తం 1600 కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మించాల్సి ఉండగా 380 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణాన్ని ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేస్తామన్నారు. అమరావతి నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి ఎంపీ రావు ఫేస్ టు ఫేస్. వర్షాకాలం అయినప్పటికీ కూడా అమరావతి పనులకు ఎలాంటి ఆటంకం లేకుండా ముందస్తు ప్రణాళికతో అటు సిఆర్డీ కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ నిర్మాణ సంస్థలు కానీ వేగంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. దీంతో వర్షాలు పడుతున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా పనులకు ఆటంకం కలగకుండా నిర్విఘ్నంగా పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి. మంత్రి నారాయణ ఈరోజు తెల్లవారుజాము నుంచే రాజధాని గ్రామాల్లో పర్యటిస్తూ రోడ్ల నిర్మాణాలతో పాటుగా హౌసింగ్ నిర్మాణాలు ఎలా జరుగుతున్నాయి అనేది మంత్రి పరిశీలిస్తూ వచ్చారు. ప్రస్తుతం మనతో మంత్రి నారాయణ ఉన్నారు. అసలు అమరావతి నిర్మాణం ఎంతవరకు వచ్చింది, ఎప్పటిలాగా మొదటి దశ పూర్తవుతుంది, మంత్రి గారి మాటలో తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎలా ఉంది ప్రస్తుతం ఇక్కడ ఫీల్డ్లో చూసినట్లయితే వర్క్స్కి ఎలాంటి ఆటంకం కూడా కలిగినట్టుగా లేదు, వర్షాకాలం అయినప్పటికీ కూడా ఎలా జరుగుతున్నాయి పనులు? అమరావతి రాజధాని ఏదైతే 217 చదరపు కిలోమీటర్లు కడుతున్నాము, దాంట్లో వర్క్స్ చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. రోడ్లు ఏదైతే 1600 కిలోమీటర్లు, 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ కాదు, రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, సివరేజ్ కానీ, స్టామ్ వాటర్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఎలక్ట్రికల్ డక్స్ కానీ, కేబుల్స్ కానీ, అదేవిధంగా వాకింగ్ ఫుట్పాత్ అయితే ×2 అంటే 3200 కిలోమీటర్లు, సైక్లింగ్ పాక్త్ అయితే 3200 కిలోమీటర్లు. ఇది ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ఈరోజు నేను యాక్చువల్గా అధికారులని, ఏజెన్సీస్ తీసుకొని దాదాపు అన్ని రోడ్లు తిరిగాను. ఎక్కడా వర్షాలకు కూడా ఆటంకం లేదు. అనుకున్న ప్రకారం ఈ వర్క్ మొత్తం ఎటువంటి పరిస్థితుల్లో కూడా డిసెంబర్ 31కి మోటార్బోల్ వెహికల్స్ తిరిగేటట్టుగా, మార్చి 31, 2019కి ఇంక్లూడింగ్ సివరేజ్, స్టామ్ వాటర్ A to Z అయ్యేటట్టుగా ప్రణాళిక రచించాం. అనుకున్న ప్రకారం జరుగుతుంది. అదేవిధంగా బిల్డింగ్స్కి సంబంధించి ఈరోజు అపార్ట్మెంట్లు కానీ, ఇండివిజువల్ హౌసెస్ కానీ 4000 కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. 4001, 2 కాదు. అటు ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఆర్ఎస్ ఆఫీసర్లు, ఎమ్మెల్యేలు అయితే సేఫ్ సైడ్గా ముందుగానే ఈ యొక్క వర్షాల వల్ల మొత్తం 100 రోజులు ఆటంకం జరగద్దని ముందే క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నాం. అందువల్ల వర్షాలు పెద్దగా వచ్చినా కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా బిల్డింగ్స్ ఏదైతే ఉండే, ఇప్పుడు మనం ఉండే బిల్డింగు కరెక్ట్గా నెల క్రింద వస్తే సిల్ట్ ఉండింది, ఈరోజు వస్తే సిల్ట్ పైన 3 ఫ్లోర్లు అయింది, నెక్స్ట్ మంత్ ఇదే డేట్కి వస్తే 6 ఫ్లోర్లు అవుద్ది, ఆ తర్వాత 1 మంత్కి వస్తే 9 ఫ్లోర్లు, ఆ తర్వాత 1 మంత్కి వస్తే 12 ఫ్లోర్లు. అంటే నెలకి 4 ఫ్లోర్లు కడుతున్నారు. ఇది షీర్వాల్ టెక్నాలజీతో కడుతున్నారు, హై క్వాలిటీ టెక్నాలజీ. ఈరోజు ఈ విధంగా ఎంతో అయితే అక్కడక్కడ కొందరు అంటున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా తన పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చాడు, ఒక్క ఇటుక రాయి కూడా పెట్టలేదని. మాట్లాడేవాళ్ళు ఇక్కడికి వచ్చి చూడాలి ఏం జరుగుతుందో. ఇది ఇటుకరాళ్ళతో కట్టే బిల్డింగ్లు కాదు, ఇది కంకర, సిమెంటు, స్టీలు మూడితో కట్టేది శీర్వాల టెక్నాలజీ అంటే. వాళ్ళు చెప్పిన మాటలో కరెక్టే, ఒక్క ఇటుకరాయి కూడా పెడతాంటే ఇందులో ఇటుకరాయి ఉండదు, ఇటుకరాయి లేని కన్స్ట్రక్షన్ ఇది. వచ్చి ఇక్కడ చూడాలా, ప్రజలతో మాట్లాడాలా, ఎక్కడో కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని స్టేట్మెంట్ ఇవ్వడం కరెక్ట్ కాదు. ఒకటే నేను ఏ ప్రతిపక్ష నాయకుడికైనా చెప్పేది ఏంటంటే, మీరు ఇక్కడికి వచ్చి తిరిగి చూడండి, కావాల్సిన మా అధికారులను పంపిస్తాం, అధికారులు వస్తారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చూసి ప్రజలకు చెప్పండి. అలా కాకుండా మీ ఇష్టం వచ్చినట్టు చెప్తే 2019లో ప్రజలు చిగొట్టుకుంటారు. ఎవ్రీ వీక్ 13 బస్సుల్లో అక్కడ నుంచి అక్కడున్న ప్రజలను తీసుకొచ్చి ఈ అమరావతి రాజధానిలో జరుగుతున్న రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ చూపించమని ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఇప్పుడంటే అక్కడక్కడ బ్రిడ్జిలు కట్టడం వల్ల వెహికల్స్ పోవటానికి ఇబ్బంది, బస్సులు పోవటానికి. ఈ 2 నెలలు 3 నెలలు అయితే అది కూడా అయిపోతుంది. అయిపోగానే ఆ యొక్క ప్రజలను తీసుకొచ్చి అమరావతి రాజధానిలో ఉన్న ఈ కన్స్ట్రక్షన్స్ని, ఈ బిల్డింగ్స్ అన్నిటి చూపించి ప్రజలకి అవేర్నెస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సో ఇది రాజధానిలో నిర్మాణ పనుల మీద మంత్రి నారాయణ చెప్తున్న విషయాలు. ఇప్పటికీ మనం కూడా క్షేత్రస్థాయిలో చూసినట్లయితే వర్షాలు పడుతున్నప్పటికీ కూడా, గత 4-5 రోజులుగా వర్షాలు పడుతున్నప్పటికీ కూడా పనులకు ఎక్కడ ఆటంకం లేకుండా కంటిన్యూగా పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే
కొంతమంది చేస్తున్నటువంటి ఆరోపణలు తిప్పికొట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఈ అమరావతి నిర్మాణం ఎలా జరుగుతుందో చూపించేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది ప్రభుత్వం. త్వరలోనే ఈ వర్షాకాలం పూర్తి కాగానే ఆగస్టు లేదా సెప్టెంబర్ నుంచి జిల్లాల వారీగా మండలాల వారీగా ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసి ఆసక్తి ఉన్నటువంటి వారందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి అమరావతి నిర్మాణాన్ని వారికి వివరించే విధంగా కూడా ప్రభుత్వం ముందుకెళ్తుందని మంత్రి నారాయణ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రంగతో ఎంపీ రావు ఏబీ.